దర్శనకొచ్చినా అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలి అని అనేక దశాబ్దాలుగా ఉంటున్నటువంటి సంప్రదాయాన్ని చట్టాన్ని కూడా మనం అమలు చేయలేం. వారికి విశ్వాసం ఉంటేనే ఇక్కడికి వస్తారు కాబట్టి మళ్ళీ డిక్లరేషన్ ఏం అవసరం అని టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు, తర్వాత సవరణ ప్రకటన కూడా అదే స్థాయిలో ఉన్నప్పటికీ మంత్రి కొడాల నాని అసలు ఆ డిక్లరేషన్ పెట్టినవాడు ఎవడు, ఎందుకు పెట్టారు, ఏమవసరం, విశ్వాసం ఉంటేనే మేము వస్తాం కదా, ఎవరిని అడిగి పెట్టారు, దాని అది తీసేయాలి, అవసరమైతే దాని మీద చర్చించాలన్న వ్యాఖ్యలు, ఆంజనేయ స్వామి విగ్రహం బొమ్మ చెయ్యి ఇరిగితే ఏమైపోతుంది, దేవుడికి ఏమవుతుంది కదా, సో ఒక 10 కేజీలు వెండిపోతే ఏమవుతుంది, దుర్గగుళ్ళో 6 లక్షలు పెట్టి మళ్ళీ చేయిస్తారు, 1 కోటి రూపాయలు రథం పోతే ఏమవుతుంది, అంతర్వేదిలో మళ్ళీ ప్రభుత్వం చేయిస్తుంది, ఎవరికి వస్తుంది దీనివల్ల ఏమిటి అని చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం రేపై. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ, ఇతర ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు రేపుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతీజీ ఉన్నారు, అదేవిధంగా బంగారే శర్మ గారు, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, అదేవిధంగా శంకరాచార్య పీఠం శృంగేరి, ఇతర పూరి శంకరాచార్య పీఠాలకు సంబంధించినటువంటి పండితులు బంగారేశ్వరం గారు ఉన్నారు, యమునా పాఠక్ బీజేపీ మహిళా నేత ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా స్వామీజీతో మాట్లాడదాం. స్వామీజీ నమస్తే అండి. మూర్తి గారు నమస్కారం. సో టీటీడీ చైర్మన్ గారి కామెంట్స్, ఆ తర్వాత మంత్రి గారి కామెంట్స్ ఏమంటారు స్వామీజీ? ఈరోజు రాష్ట్రంలో మూర్తి గారు మన TV5 ప్రేక్షకుల ద్వారా, TV5 మాధ్యమం ద్వారా ప్రేక్షకులకి, హిందూ బంధువులకి మేము చెప్పేటువంటి అంశాలండి. మన శాస్త్రాలు చెప్తున్నాయి మూర్తి గారు, విద్యావి వాదాయ, ధనం మదాయ, శక్తి పరేషం పరపీడనాయ కలస్య, అంటే దుర్మార్గులకి కలుడు అంటే చెడ్డవాడండి దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి విద్య వస్తే వాదోపవాదాలకి దాన్ని వాడుతాడంట, అలాగే ధనం కలిగితే మదించిపోతాడు తప్ప ఆ ధనాన్ని సమాజ లోక కళ్యాణాని కోసం వాడడండి. అదే అధికారం వస్తే, శక్తి వచ్చిందనుకోండి, అధికారం వచ్చిందనుకోండి, పరపీడనాయ అందరినీ పీడించడానికి, అందరినీ భయపెట్టడానికి దుర్మార్గపు చర్యలకి వాడుతాడు తప్ప, స్వార్థానికి వాడుతాడు తప్ప సమాజ శ్రేయస్సు వినియోగించడు. ఇది కలుడు దుర్మార్గుడు తాలూకా, చెడ్డగుణాలు తాలూకా, వ్యక్తి తాలూకా లక్షణం అని చెప్పిందండి శాస్త్రము. సజ్జ నోర్మి విపరీతమే తద్ జ్ఞానాయచ దానాయచ రక్షణాయ. అదే మంచి వాళ్ళైతే ఆ విద్యని జ్ఞానానికి వాడుతారు, అందరు జ్ఞానాన్ని పంచుతారు, ఆ ధనాన్ని దాన ధర్మాలు చేస్తారు, పుణ్యకార్యాలు చేస్తారు, అదే అధికారాన్ని రక్షణాయ సమాజాన్ని రక్షిస్తారు, దేవాలయాలు రక్షిస్తారు, దేవులు రక్షిస్తారు, గోవులు రక్షిస్తారు, ఆశ్రమాలు కాపాడుతారు, దేవాలయ భూములు కాపాడుతారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో సజ్జన పాలన లేదండి, మంచి పాలన లేదండి, మంచి వాళ్ళ పాలన లేదండి, ఒక దుర్మార్గోప పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందండి. గతంలో ఏ ఆశ్రమాల మీద, దేవాలయాల పైన, అలాగే యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి ఆ దేవాలయాలు ఛిద్రం చేసినట్టుగా, యజ్ఞయాగాలు భగ్నం చేసేటట్టుగా, అలాగే ఆశ్రమాల్లో ఉండేటువంటి సాధువుల్ని అందరినీ ఇబ్బంది పెట్టేటట్టుగా మనం రామాయణ భారత భాగవతాల్లో మనం ఆ కావ్యాల్లో మనం చదువుకున్నాం, మన పెద్దలు పూర్వీకులు చెప్తే విన్నాం ఇంత ఘోరం జరిగిందా, దీనికోసం ఆ రాముడు ఆ ధర్మాన్ని రక్షించడం కోసం, ఆ రాక్షసుని సంహారం కోసం భగవంతుడు ఈ భూమిపైన అవతరించి ఋషులని, యజ్ఞయాగాలని, దేవాలయాలని కాపాడినట్టుగా మనం పెద్దలు, మన పూర్వీకులు చెప్పితే మనం అవన్నీ పాటిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మూర్తి గారు, గత 16 నెలల నుండి ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా లేదండి అటువంటి ఒక దురాగతం. రోజుకొక దేవాలయాన్ని, ఒక రోజుకొక విగ్రహాలు 2-3 ఈరోజు కూడా కృష్ణా జిల్లాలో మరి కాలభైరవ విగ్రహాన్ని తాలూకా అత్యంత దారుణంగా ఆ విగ్రహాన్ని ఛిద్రం చేయడం జరిగింది. అలాగే నాగబంధాన్ని రోజు హిందువులు మాత్రమే టార్గెట్. ఈ రాష్ట్రంలో ఇతర మతాలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, మంచిదే,
ఆనందంగా ఉండడం మంచిది మేము కోరుతున్నాం కానీ అటువంటి ఆనందం ఇతర మతాలకు ఉండే ప్రశాంతత మా హిందువులకు ఎందుకు లేకుండా పోయింది రాష్ట్రంలో వాళ్ళకు ఉండేటువంటి భద్రత మైనారిటీలకు ఉండే భద్రత మెజారిటీ లేని మా హిందువులకు ఎందుకు ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం మా దేవాలయాలకు ఎందుకు రక్షణ చేయడం లేదు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి సిఐడి డిపార్ట్మెంట్లు ఉన్నాయి టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు వేలాది మంది రక్షక భటులు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఇంతమంది ఉండినా కూడా ఈ దేవాలయ మా దేవాలయాల పైన హిందువులు మన హిందువుల పైన ఈ దాడులు ఎందుకు ఆపలేకపోతున్నారు అంతర్వేదిలో నాలుగు అద్దాలు పగలగొడితే 41 మందిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అదే ఈ రోజు ఇన్ని దేవాలయాల మీద గత నెలల నుండి ఇన్ని దేవాలయాల మీద దేవతా విగ్రహాలు పెట్టాపురం నుండి కొండరపెట్టకుంట నుండి తిరుమల నుండి రుంపిచాల నుండి సింహాచల దేవస్థానం నుండి విజయవాడ కంకదుర్గమ్మ గుడి సింహాల మాయం నుండి అలాగే కాళహస్తిలో ఉన్నటువంటి నందిని శివలింగాన్ని రాత్రి రాత్రి ప్రతిష్ఠ చేసే అపచారం నుండి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రోజుకొక దేవాలయం ఊండ్రాజుపాలెం పశ్చిమ గోదావరి జిల్లాలో అమ్మవారి ముఖద్వారాన్ని పగలగొట్టడం నుండి విజయవాడ రాజమండ్రిలో మా గణపతి స్వామివారికి మలాన్ని పూయడం నుండి ఏమిటి జరుగుతుంది రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దేనికి నిర్ణయం చేసుకుంది ఈ ప్రభుత్వం హిందువులకి హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాన్ని ఏమి చేయడానికి నిర్ణయం చేసుకుంది ఇంత బాధలు పడుతూ ఉంటే ఇన్ని కష్టాలు పడుతూ ఉంటే రోజు గుండెలు పగులుతూ ఉంటే ఒక గౌరవప్రదమైన మంత్రి మా వెంకటేశ్వరుడు కించపరిచి మాట్లాడతారా డిక్లరేషన్ అంటే హీనంగా మాట్లాడతారా బ్రిటిష్ వారి కాలం నుండి కూడా ఈ డిక్లరేషన్ అనేది ఉన్నదని తెలియదా బ్రిటిష్ వారు కూడా ఈ డిక్లరేషన్ గౌరవించారని తెలియదా అబ్దుల్ కలాం గారు లాంటి రాష్ట్రపతికి హోదాలో ఉండి కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామిని నేను ఆరాధ్య దైవముగా భావిస్తున్నాను గౌరవిస్తున్నాను నేను విశ్వసిస్తున్నానని సంతకం పెట్టి వెళ్ళలేదా సోనియా గాంధీ గారు కానీ అనేక గవర్నర్లు కానీ వచ్చేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వెళ్ళలేదా అంతకంటే మహానుభావుల జగన్మోహన్ రెడ్డి అంతకంటే గొప్పవాడైనా మీరు మీ పార్టీ అధినేత ఏమిటండి దారుణం చట్టాలని ధర్మాన్ని గౌరవించాల్సిన మీరు తూట్లు పొడుస్తారా ఇది అక్కడ ఎవరు చెప్పారండి కాబట్టి మేము మూర్తి గారు మేము చెప్తున్నాం కొడాలి నాని గారు మీరు అయ్యప్పమాలు వేశారు ఎందుకు నల్లబట్టలు కట్టుకున్నారు ఇరుముడు ఎందుకు కట్టుకున్నారు ఏం మామూలు వెళ్ళలేకపోయారా ఇరుముడు ఎందుకు పూజా సామాన్లు పట్టుకుని కవర్లో పట్టుకుని వెళ్ళిపోలేకపోయారా ఎందుకు మాల వేయాలి ఎందుకు బట్టలు కట్టాలి ఒక సంతోషం మీద పూజ చేస్తే పులిపి ఎందుకు తినకూడదు మన హిందూ ధర్మంలో కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని ఆచారాలు ఉన్నాయి కొన్ని చారిత్రాత్మక అంశాలు ఉన్నాయి స్థల పురాణాలు ఉన్నాయి అది ఏది మీకు తెలీదా తెలియనప్పుడు ఎందుకు మీరు మంత్రిగా కొనసాగుతున్నారు పక్కకు వెళ్ళిపోండి రాజీనామా చేయండి ఈరోజు మేము విడిచిపెట్టేది లేదు మిమ్మల్ని మా దేవుళ్ళు కించపరుస్తారా కబడతారు నాటకాలు ఆడుతున్నారు మీరు హిందువులు అంటే అంత హీనంగా చూస్తారా ఏమిటండి మంత్రి గారు ఇంతకుముందు మీ నోరు పారేసుకున్నారు గతంలో చాలా వివాదాస్పదం మాట్లాడారు భరించాం మేము ఇక భరించలేం మేము మా గుండెలు పగిలిపోయాయి ఎవరు మోసం చేయడానికి ఎవరు మెప్పు పొందడానికి మీరు ముఖ్య మీద మెప్పు పొందుతారా ఈ రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రంగా తయారు చేస్తారా ఈ రాష్ట్రంలో హిందువులు ఉండరా ఉండనివ్వరా దేవాలయాలు దేవాలయాలకి మీరు కనీసం ఉనికినివ్వరా దేవాలయాన్ని ఉంచడానికి దేవత పూజ చేయడానికి మీరు కూడా నిర్ణయం చేసుకోలేదా ఏమిటి దారుణాలు ఇటువంటి మేము ప్రశ్నిస్తున్నాం మీరు హిందువులు క్షమాపణ చెప్పాలి హిందూ ధర్మాన్ని తుట్టుపరుస్తున్నారు మీరు ముఖ్యమంత్రి మాట్లాడరు ఏమి ఒక మాట మాట్లాడరు ముఖ్యమంత్రి గారండి మూర్తి గారు మన టీవీ ఫైవ్ ద్వారా అడుగుతున్నాం ఇంత దారుణం జరుగుతుంది ఇంత బాధ జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఒక మాట ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఒక మీడియా సమావేశం పెట్టాలి కదా మేము ప్రభుత్వం హిందువులు మేము కాపాడడానికి ఉన్నామని ఒక మాట చెప్పాలి కదా చెప్తున్నారండి మాకు క్లారిటీ వచ్చిందని మూర్తి గారు ఈ ప్రభుత్వం తాలూకా సహాయంతోనే ఈ నాయకుల తాలూకా కనుసన్నల్లోనే మా హిందువులపైన దాడులు జరుగుతున్నాయని మేము ఈరోజు మా తాలూకా అనుమానాలు బలమయ్యాయండి మేము ఏదైతే అనుమానించామో అది బలమవుతుంది ఈరోజు కాబట్టి మేము మూర్తి గారు మన టీవీ ఫైవ్ ద్వారా కోరుతున్నాం కొడాలి నాని గారు క్షమాపణ చెప్పకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్షమాపణ మాకు చెప్పాలి హిందువులకి బేషరతిగా క్షమాపణ చెప్పాలి ఇంత జరుగుతున్నా కూడా ఎవరు మాట్లాడలే ఎవరు కూడా స్పందించలే కాబట్టి ముఖ్యమంత్రి గారు తాలూకా అభిమతాన్ని కొడాలి నాని గారు చెప్పారండి ముఖ్యమంత్రి గారి తాలూకా ఏదైతే మనసులో ఉన్నదో హిందుత్వం పైన ద్వేషం ఉన్నదో హిందుత్వం పైన ఏదైతే ఉన్నాయో
అవన్నీ కూడా మంత్రుల ద్వారా వెలగొట్టుతున్నారండి. బంగారేశ్వర్ గారు మాట్లాడుతారు స్వామీజీ. ఇంకో ధార్మిక సంఘాల అందరి ద్వారా మూర్తి గారు.